నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించామన్న సీఎం చంద్రబాబు, ఇండియా రైస్ కాంక్లేవ్ 2017 కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. ఏడవ రోజుకు చేరుకున్న అసెంబ్లీ సమావేశాలు, సభ్యులు సంధించిన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన మంత్రులు. స్వయం వ్యాపార సంఘాలుగా సహాయక సంఘాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్ర బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వయం వ్యాపార సంఘాల పథకాన్ని ప్రారంభించిన సీఎం. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపడమే ప్రభుత్వ లక్ష్యం, మంత్రి నారాయణ. మహిళల సగటు ఆదాయాన్ని పెంచేందుకు మెప్మా సంస్థలను బలోపేతం చేస్తాం. ఇక డీటెయిల్స్ చూస్తే, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వరి ధాన్యాల ఉత్పత్తులకు రుతుపవనాలు సహకరించినప్పటికీ నదుల అనుసంధానం ద్వారా రైతులకు సకాలంలో నీళ్లు అందించగలిగామని పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కరెంటు కోతను నివారించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వందని స్పష్టం చేశారు. బందర్ రోడ్లోని హోటల్ మురళీ ఫార్చ్యూన్లో ఇండియా రైస్ కాంక్లేవ్ 2017 కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ను వ్యవసాయంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దుతామన్నారు. వ్యవసాయానికి సాంకేతికతను జోడించడం వలన ఉత్పత్తులను పెంచవచ్చన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి నుండి 104 టీఎంసీల నీటిని కృష్ణానదికి తరలించామన్నారు. Water scarcity, drought, increased use of agro inputs, irregular monsoon, increasing soil mineral stress, flash floods, water logging, high cost of cultivation, labor scarcity, inadequate storage facilities, invasive pests and disease, lack of policy innovations, and inadequate institutional dynamics. We need to focus on proper utilization of resources in diverse agroclimatic zones in the country by providing quality seed, developing high-yielding varieties, hybrid rice, effective natural resource management, developing strategies on biotic and abiotic stress management, cost-effective mechanization and promoting agriculture stewardship. How to achieve the best in the world? That is the exercise we are working. I wanted to bring knowledge available all over the world. Here local scientists are here. He had to work in the direction that technology, that knowledge, how to apply to our suitable conditions. It may be sometimes there are different agrarian zones. Sometimes there are some external factors will apply. That is where scientist has to apply your knowledge and also innovate in such a way how to get the best. I am very clear, anywhere in the world, people are saying. రాష్ట్ర అసెంబ్లీ శీతాకాలపు సమావేశాలు ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సభ మధ్యాహ్నం 2 గంటల వరకు సాగింది. అధికార పార్టీ సభ్యులు మాత్రమే సభలో ఉండడంతో ఎలాంటి వాగ్వివాదాలు, అరుపులు, కేకలు లేకుండా సమర్థవంతంగా సమావేశాలు సాగాయి. సభ్యులు సంధించిన ప్రశ్నలపై సంబంధిత మంత్రులు సమాధానాలిచ్చారు. ముఖ్య అంశాలపై స్వల్ప చర్చలు సాగాయి. వెలగపూడిలోని అసెంబ్లీ హాల్లో శీతాకాల సమావేశాలు సాదాసీదాగా జరుగుతున్నాయి. ఏడవ రోజు సభలో ప్రశ్నోత్తరాలు 0 అవర్లు జరిగాయి. పలు అంశాలకు సంబంధించిన బిల్లులను ఆమోదించారు. గ్రామాల్లో మౌలిక వసతులు, మున్సిపల్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం విద్యపై ప్రధానంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు లోకేష్ నారాయణ శాఖలకు సంబంధించిన జవాబులిచ్చారు. కెనాల్ వాటర్ ఆగుతుందో, ఆ 2 నెలలు ఆగినటువంటి టైంలో సంబంధించినటువంటి ఈ ట్యాంకుల ద్వారా స్టోరేజ్ పెట్టుకుని
ఆ ప్రకారంగా చూసుకుంటే ఒక మంచి స్కీమ్ అవుతుంది. మంత్రి గారు ఏదైతే చెప్తున్నారో గ్రామ గ్రామానికి ఇంటింటికి కుళాయి అనేటువంటిది ఏదైతే చెప్తున్నారో అది తప్పనిసరిగా ఆశయం నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తూ, వేరే ఒకటి, ట్యాంకులు ఏవైతే ఉన్నాయో గతంలో కట్టినటువంటి ఓహెచ్ఆర్లు ఏవైతే ఉన్నాయో గ్రామాల్లోని, దానికి ఉన్నటువంటి పైప్ లైన్ ఎప్పుడో పూర వేసినందువల్ల అన్ని పాడైపోయినాయి, దాని మీద కూడా దృష్టి పెట్టవలసిందిగా మంత్రి గారిని మీ ద్వారా ప్రార్థనలు అధ్యక్ష. మినిస్టర్ అధ్యక్ష ఇప్పుడే ఎమ్మెల్యే రామారావు గారు చెప్తాం జరిగింది అధ్యక్ష, మెయింటెనెన్స్ కొంచెం ఇబ్బంది ఉందని అధ్యక్ష. ఇప్పటికీ 100 కోట్ల రూపాయలు కేటాయిస్తాం జరిగింది ప్రభుత్వం మెయింటెనెన్స్ కి, అది మీ దగ్గర ఎందుకు ఇబ్బంది ఉందో కూడా నేను తెలుసుకుంటాను అధ్యక్ష. అదే కాకుండా వాటర్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశాం, స్కీమ్స్ అన్ని వాటర్ కార్పొరేషన్ లో తీసుకొచ్చి ఒక సెంట్రలైజ్ ఫంక్షన్ కింద చేద్దామని నిర్ణయం తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. ఎమ్మెల్యే సత్యప్రసాద్ గారు ఇప్పుడే చెప్పారు సెలైన్ వాటర్ ఉంది, ఎన్టీఆర్ సుజల అవసరం ఉందని అధ్యక్ష. చాలా సైంటిఫిక్ గా చేశాం అధ్యక్ష. ఎమ్మెల్యే గారు నేను వనన్నను కలిసినప్పుడు కూడా మళ్ళీ తర్వాత నేను కూడా రివ్యూ చేశాను అధ్యక్ష. మేము ఏం చేశామంటే మొదటిది ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ గ్రామాలు ఏమున్నాయి ప్రయారిటీ వన్, రెండోది వాటర్ స్ట్రెస్డ్ హ్యాబిటేషన్స్ అంటే ఎక్కడైతే ఎండాకాలంలో మనం మళ్ళీ ట్యాంకర్ ద్వారా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందో, ఈ రెండు ఫేజ్ వన్ కింద మేము పెట్టుకుంటాం జరిగింది. గౌరవ శాసనసభ్యులు నేను చెప్పేది మార్చి లోపల ఫేజ్ వన్ పూర్తవుతుంది, తప్పనిసరిగా ఫేజ్ టూ వచ్చే సంవత్సరంలో తీసుకుంటాం, ఆయన నియోజకవర్గం ఫేజ్ టూలో పెడతామని ఈ సభాముఖంగా ఆయనకి తెలుపుతాం జరుగుతుంది అధ్యక్ష. ఇంకోటి రాజుగారి ఇక్కడ చెప్తాం జరిగింది అధ్యక్ష, మనం మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంది, ఈ స్కీమ్లన్నీ ఒక పద్ధతి ప్రకారం చేయాలని ఆయన చెప్తాం జరిగింది, తప్పనిసరిగా చేస్తామని చెప్తున్నా అధ్యక్ష. త్రిమూర్తులు గారు ఇప్పుడే చెప్పారు అధ్యక్ష, ఇప్పుడు వాటర్ గ్రిడ్ ప్రోగ్రామ్ కూడా ఏదో మేము సెంట్రలైజ్డ్ గా కూర్చొని రాష్ట్ర స్థాయిలో డిజైన్ చేసి ముందరికెళ్ళట్లేదు అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులతో సమావేశం పెట్టి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో శాసనసభ్యులందరూ కూర్చొని గ్రిడ్ ప్రపోజల్స్ ప్రాజెక్ట్ బై ప్రాజెక్ట్ వాళ్ళు రివ్యూ చేసిన తర్వాతనే మేము ఓకే చెప్తున్నాం అధ్యక్ష. అది కూడా 55 ఎల్పీసీడీలు మినిమం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చెప్తే అది 70 ఎల్పీసీడీలు పెంచాం అధ్యక్ష. 70 ఎల్పీసీడీలు పెంచి సురక్షితమైన తాగునీరు అందించాలి, ఎండాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది ఉండకూడదు అనే నిర్ణయం మేము తీసుకున్నాం అధ్యక్ష. మూడోది అధ్యక్ష ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల గురించి మాట్లాడారు అధ్యక్ష. నేను మంత్రి అయిన అధ్యక్ష 45 కోట్లు కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. పాత ట్యాంకులు ఏదైతే నిర్మాణం చేయాలి, పెయింటింగ్లు చేయాలి, అది చాలా ఇబ్బందిగా ఉంది, దానికి 45 కోట్లు కేటాయించాం. యుద్ధ ప్రాతిపదికంగా దాదాపు 2000 ట్యాంకులు ఫేజ్ వన్ కింద చేస్తున్నాం. పైప్ లైన్ మెయింటెనెన్స్ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు, ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో అవి కూడా మేము వాళ్ళ దగ్గర ప్రపోజల్ తీసుకుని పాత పైప్ లైన్ ఏదైతే మార్చాల్సిన అవసరం తప్పనిసరిగా మార్చుతామని సభాముఖంగా వాళ్ళు చెప్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 3502 మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. అధ్యక్ష ఈ సమాధానానికి ఆన్సర్ చెప్పేటప్పుడు సెక్రటరీ గారు బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ దగ్గర నుంచి కొంత డేటా తెప్పించారు అధ్యక్ష, ఇది సభ్యులకు ఇవ్వడానికి మీ అనుమతి కావాలండి. సరే బాబు, మొదటి ప్రశ్న సమాధానం అధ్యక్ష. అవునండి. రెండవ ప్రశ్న సమాధానం, మొత్తం ఈ రాష్ట్రంలో 110 మున్సిపాలిటీస్ ఉంటాయి, 58 మున్సిపాలిటీస్లో మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి, అందులో 2093 స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్ లో 223324 మంది ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, 46913 మంది తెలుగు మీడియం చదువుతున్నారు అధ్యక్ష. మూడో ప్రశ్నకు సమాధానం, అకడమిక్గా నాన్ అకడమిక్గా రెండిట్లోనూ స్పెషల్గా మెజర్స్ తీసుకుని డెవలప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ప్రభాకర్ చౌదరి. థ్యాంక్ యూ సార్. అధ్యక్ష అందరికీ సభ్యులకు డేటా ఇచ్చాను, ఈ డేటా నేను ఇంటర్మీడియట్ బోర్డు నుంచి సెక్రటరీ గారి దగ్గర తీసుకొని ఇచ్చాను, దీన్ని ఒకసారి గమనించండి. 2017లో ఇంజనీరింగ్లో 10,000 లోపల ర్యాంక్ ఒక్క స్టూడెంట్ అంటే ఒక్క స్టూడెంట్ కూడా రాలా. 2016లో 10,000 లోపల ఎంట్రన్స్ లో ఒక్క స్టూడెంట్ కంటే ఒక్క స్టూడెంట్ రాలా. 2015లో 8,000 లోపల ఒక్క స్టూడెంట్ కూడా రాలా. అంటే 10,000 లోపల ర్యాంక్ రాలేదంటే తెలుగు మీడియం చదివిన విద్యార్థులు ఎక్కడున్నారు సార్? దాన్ని సరిదిద్దాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంకి చేయాలి తప్పదు. అందుకని మున్సిపల్ స్కూల్స్ లో ఈరోజు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాము, అయితే ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. అంటే జీవో ఇచ్చాము, జీవో నెంబర్ 262 ఇచ్చాము. అట్ ది సేమ్ టైం టీచర్లకు ట్రైనింగ్ ఇస్తున్నాం,
ఓరియంటేషన్ ఇస్తున్నాం, వర్కింగ్ ఇచ్చాం. అన్ని ఇవ్వటం వలన ఈరోజు దాదాపు 83% ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ అయ్యారు, 17% తెలుగు మీడియం ఉన్నారు. అది కూడా మెజారిటీ టెన్త్ క్లాస్ వాళ్ళని మార్చలేదు. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఎగ్జామ్స్ పోతారు కాబట్టి ఇబ్బంది పడకూడదని. అయితే ఈరోజు ఒక్క హై స్కూల్లో చేస్తే కాదు, సభ్యులు అడిగారు ఇప్పుడే, అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. మన అంగన్వాడీ సెంటర్స్ ఏంటంటే ఒక రూమ్లో 6 సంవత్సరాల ఏజ్ లోపల అందరినీ కూర్చొనిబెట్టి ఒక టీచర్ చదువు చెప్తారు. అది కరెక్ట్ సిస్టమ్ కాదు. ప్రపంచం ఎక్కడ తీసుకున్నా ఏజ్ ప్రకారం అంటే 3 సంవత్సరాల లోపల పిల్లలందరినీ నర్సరీ అని, 3-4 వచ్చి ఎల్కేజీ అని, 4-6 వచ్చి యూకేజీ అని, ప్రపంచం మొత్తం ఎక్కడైనా ఉంటుంది. అయితే మన దగ్గర అంగన్వాడీలో ఆ సిస్టమ్ లేదు. అందుకనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ప్రకారం ఈరోజు మన అంగన్వాడీ సెంటర్లలో ప్రత్యేకంగా మున్సిపాలిటీలో 7,000 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వాటిలో 3,500 అంగన్వాడీ సెంటర్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశాము. అక్కడ కూడా అంగన్వాడీ వాళ్ళందరికీ ఎక్సలెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ప్రజల మన్ననలు పొందుతున్నాయి. ఎక్కడ పట్టినా అంగన్వాడీ సెంటర్లు కార్పొరేట్ స్కూల్స్ కంటే బెటర్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఖచ్చితంగా ఏదైతే ఈరోజు ఇంగ్లీష్ అయితే దీనికి కొంతమంది బయట రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలను మరో 3 రోజులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీ నుండి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 25 వరకు జరగాల్సి ఉంది. అనేక అంశాలను చర్చించాల్సి ఉండడంతో మరో 3 రోజులు సభను నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. 25, 26వ తేదీలు సెలవులుగా ఉన్నందున 24 వరకు సభ నిర్వహించి సెలవుల అనంతరం 27 నుండి 29వ తేదీ వరకు శాసనమండలి శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రతి పేద మహిళ సగటు ఆదాయం 120,000 రూపాయలు పెంచడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి నారాయణ చెప్పారు. ప్రస్తుతం సగటు మహిళ ఆదాయం 66,000కు చేరిందన్నారు. పొదుపు సంఘాల సభ్యులు పెట్టుబడిని వ్యాపారంపై పెట్టడం వలన ఆదాయం అధికమైందని చెప్పారు. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం మెప్మా డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయడంతో పాటు అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్ర స్థాయి మెప్మా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంతమంది గ్రూపుల్లో ఉన్నారు, వారు పొందుతున్న రుణాలను వెల్లడించారు. సంఘాల సభ్యుల ఆలోచనలో మార్పులు వచ్చాయని, అనవసరపు ఖర్చులకు స్వస్తి పలుకుతూ ఆదాయ మార్గాలను పెంచేలా పెట్టుబడులు పెట్టడం వలన 36,000 ఉన్న సగటు ఆదాయం 66,000కు పెరిగిందన్నారు. భవిష్యత్తులో 120,000కు చేరుతామని చెప్పారు. ప్రతి సభ్యురాలని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని, అందుకు అవసరమైన రుణాలను అందజేయాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మహిళలకు అవసరమైన అన్ని రకాల సపోర్టు ట్రైనింగు అందజేయబడుతుందన్నారు. అంతకుముందు ఎవరైతే ఈ బ్యాంకుల ద్వారా వాటి ద్వారా బ్యాంకు లింకేజ్ ద్వారా మనీ తీసుకున్నారో వాళ్ళల్లో 49% బిజినెస్ చేసుకునేవాళ్ళు బిఫోర్ 2014. అదే ఇప్పుడు 68% వాళ్ళు తీసుకున్న డబ్బుల్ని వ్యాపారాల్లో పెట్టుకుంటున్నారు. అంతకుముందు కేవలం 49% పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు 68% వ్యాపారాల్లో పెట్టడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ పెరగటం వల్ల వాళ్ళ సగటు ఆదాయం పెరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్కి అంతకుముందు 5% స్పెండ్ చేసేవాళ్ళు వాళ్ళ పిల్లలకి, ఈరోజు 9% చేస్తున్నారు. అంటే 4% పిల్లల చదువుకే వాళ్ళు వెచ్చిస్తున్నారు. అదేవిధంగా హెల్త్ తీసుకుంటే అంతకుముందు వచ్చిన డబ్బులు ఎక్కువగా 7% హెల్త్ ఖర్చు పెట్టేవాళ్ళు, బట్ ఇప్పుడు కేవలం 5% ఖర్చు పెడుతున్నారు. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం అనేకమైన కార్యక్రమాలు, హెల్త్ కార్యక్రమాలు ఫ్రీగా పేదలకు చేయటం వల్ల. అదేవిధంగా హౌస్ హోల్డ్స్ అంటే ఇంట్లో వస్తువులు కొనుక్కోవటానికి అని వాటికిటికి ఈ తీసుకున్న లోన్లో 21% వాడేవాళ్ళు, ఇప్పుడు కేవలం బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్. ఎంవీఆర్ అంటేనే నమ్మకం, నాణ్యత, తగ్గింపు ధరలు. విశాఖ నుంచి ప్రారంభమైన విశ్వసనీయ స్వర్ణ వస్త్ర ప్రస్థానం తెలుగు నేల నలుచెరగోలా విస్తరిస్తోంది. ప్రతి చోట అదే ప్రజాదరణ. 916 హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, మీరు మెచ్చే మీ మనసుకు నచ్చే డిజైన్లలో అతి తక్కువ తరుగుతో ప్రారంభం. పట్టు, ఫ్యాన్సీ డిజైనర్ సారీస్, హ్యాండ్లూమ్, సింథటిక్ కాటన్ సారీస్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లెహెంగాస్ మరియు వెస్ట్రన్ వేర్ తో సరికొత్తగా మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఎథ్నిక్ వేర్లతో మనోహరంగా ముస్తాబై మీకోసం. ఇలా ఎంవీఆర్ మాల్ లో షాపింగ్ అంటేనే మధురమైన అనుభూతి.
సులభమైన కొనుగోలుకి దేవుని అనుగ్రహం ఉంటుంది. కస్టమర్ దేవుళ్ల అభిమానంతోనే ఎంవీఆర్ మాల్ సేవలు అందిస్తుంది. ఎంవీఆర్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. అందరికీ అందుబాటులో ఆరోగ్య సేవలు అందించే ఏకైక లక్ష్యంతో స్థాపించబడి విజయవాడ నగరంలో అడ్వాన్స్డ్ ఎంఆర్ఐ అండ్ సిటీని ఆవిష్కరించిన మొట్టమొదటి వైద్య సంస్థ గ్లోబల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. పేషెంట్ పట్ల సహద్భావం, ఖచ్చితమైన రోగ నిర్ధారణ గ్లోబల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు మరింత చేరువ చేస్తుంది. మిమ్మల్ని ఆరోగ్యవంతంగా చేయడంలో ఏ సమస్య మాకు పెద్దది కాదు. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేసుల పరిష్కారంలో లేటెస్ట్ మెషినరీస్ తో నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో అత్యున్నత ప్రమాణాలు గల వైద్యం గ్లోబల్ హాస్పిటల్ కే సొంతం. ఇమేజియాలజీ, న్యూరో పల్మనాలజీ, నెఫ్రాలజీ అండ్ న్యూరాలజీ, గైనకాలజీ అండ్ పీడియాట్రిక్స్, ఆఫ్థమాలజీ, పాథాలజీ, ఆర్థోపెడిక్, అనస్థీషియాలజీ మరియు ఫిజియోథెరపీ లాంటి అన్ని రంగాల్లో నిపుణులైన డాక్టర్లచే అత్యుత్తమ వైద్య సేవలు. మీది ఎలాంటి సమస్య అయినా మెరుగైన వైద్య సేవలను మీకు మరింత అందుబాటులోకి తెచ్చాం. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణ, అత్యాధునిక వైద్య పరికరాలు మీ సమస్యలకు ఒక సరైన పరిష్కారాన్ని అందిస్తాయి. గ్లోబల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పోలీస్ కంట్రోల్ రూమ్ పక్కన, పాత బస్ స్టాండ్ ఎదురుగా, బందర్ రోడ్, విజయవాడ. బేసెంట్ రోడ్, కంచి కామాక్షిలో కంచి చీరలు కంచి ధరలకే. గద్వాల్, ఉప్పాడ, కుప్పడం, పోచంపల్లి, హ్యాండ్లూమ్ శారీస్ మగ్గం ధరలకే. బనారస్ ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, హై ఫ్యాన్సీ వర్క్ శారీస్, బ్రైడల్ వర్క్ శారీస్, ప్యూర్ సిల్క్ శారీస్, క్రేప్ శారీస్, సూరత్ ఫ్యాన్సీ శారీస్, సింథటిక్ శారీస్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, లెహెంగాస్ ఫ్యాక్టరీ ధరలకే. మీ కంచి కామాక్షిలో తగ్గింపులో పోటీ లేని హోల్సేల్ అమ్మకాలు. విచేయండి కంచి కామాక్షి, విహెచ్ఆర్ మున్సిపల్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ. బ్యాక్ టు న్యూస్. స్వయం సహాయక సంఘాలను వ్యాపార సంఘాలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపక చైర్మన్ అయిన పట్టాభి సీతారామయ్య స్వయం వ్యాపార సంఘాలుగా నామకరణం చేసి ప్రారంభించారు. ఏ కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్ర బ్యాంకు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పథకాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, రాష్ట్రంలోని మహిళా సంఘాలు చిత్తశుద్ధితో పనిచేస్తూ రుణాల చెల్లింపును దాదాపు 100% పూర్తి చేస్తున్నాయని కొనియాడారు. ఇంతవరకు స్వయం సహాయక సంఘాలుగా ఉన్న బృందాలు ఈ కొత్త పథకంతో స్వయం వ్యాపార సంఘాలుగా ఎదుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా మహిళా సంఘాలు 25 లక్షల వరకు రుణాన్ని పొందే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. మహిళా సంఘాలు రుణాల చెల్లింపులో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలకు వ్యాపార నిమిత్తం చెక్కులు అందజేశారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ, ఆంధ్ర బ్యాంకు ఒక్కో గ్రూపునకు 25 లక్షల రూపాయల వరకు రుణాలు అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గదేరా మోహన్ రావు, బ్యాంకు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. నిరుపేద మహిళలు ఇందులో పనిచేస్తున్నారు. 19,74,000 మంది పట్టణాల్లో పనిచేస్తున్నారు. అందరూ పేదవాళ్ళు, చాలామంది చదువు కూడా లేదు, తలసరి ఆదాయం కూడా తక్కువ. మీకుండే పెద్ద ఆస్తి మీ నీతి నిజాయితీ, మీ చిత్తశుద్ధి క్రమశిక్షణ, అదే మిమ్మల్ని పైకి తీసుకొస్తూ ఉంది. అదే నేను గర్వించే విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే, మొత్తం ఒక విధంగా ఆలోచిస్తే మన దగ్గర డబ్బులు లేవు, కానీ మన వ్యవస్థకు మాత్రం మన వ్యక్తిత్వం వల్ల మనకు పెద్ద ఎత్తున డబ్బులు వచ్చే పరిస్థితి కూడా ఉంది. క్రెడిట్ లిమిట్స్ చూస్తే 21,947 కోట్లకు మనకుంది. మీ కార్పస్ చూస్తే 9,964 కోట్లుంది. మీరు ప్రతి సంవత్సరం బారో చేసే డబ్బులు చూస్తే 12,000 కోట్లుంది. మీ రికవరీ బ్యాంకులకు కట్టే డబ్బులు చూస్తే 98% తిరిగి మీరు డబ్బులు కట్టే పరిస్థితికి వస్తున్నారంటే ఎక్కడా ఎవరూ చేయని విధంగా మీరు ఈ డబ్బులు కడుతున్నారు. ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్య పట్ల మంత్రి కామిరెడ్డి శ్రీనివాస్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోందని సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ ఆరోపించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన కాలేజీ యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు వామపక్షాల మద్దతిస్తామని చెప్పారు. గవర్నర్పేటలోని ఆంధ్రరత్న భవనంలో అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఫాతిమా కాలేజ్ విద్యార్థులకు న్యాయం చేయడంలో విఫలమైన మంత్రి కామినేని శ్రీనివాస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలుగుదేశం ప్రభుత్వం హామీలతో విద్యార్థులను మోసం చేస్తోందని ఆరోపించారు. కేరళ ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేసిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు అన్ని పార్టీల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. దానికి రీహాబిలిటేట్ చేసేటువంటి దానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కూడా జరిగింది. మరి ఎందుకని ఇక్కడ జరగడం వల్ల ఇక్కడ ఎందుకని ఎంసీఏని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతా ఉన్నారు, ప్రభావితం చేయలేకపోతా ఉన్నారని చెప్పనేది మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఇప్పటికైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం స్పందించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. 99 మందే కదా వీళ్ళని వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేస్తే వచ్చే నష్టం ఏముందిలే అని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడని చెప్పనేది కనబడతా ఉంది. ఇది ఏమాత్రం కూడా న్యాయసమ్మతం కాదు. ఎప్పటికైనా సరే చంద్రబాబు స్పందించాలి. కామినేని శ్రీనివాస్ ముఖ్యంగా వైద్య ఆరోగ్య మంత్రిగా నీ ఫెయిల్యూర్ ఉంటే, నీ వైఫల్యం ఉంటే ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాలా. 99 మంది భవిష్యత్తు అయి ఉండొచ్చు, అయినంత మాత్రాన వాళ్ళ భవిష్యత్తు మీద మరకలు పెట్టేటువంటి దానికి, మలినం చేసేటువంటి దానికి నీకు ఎవడిచ్చాడు రైట్ అని చెప్పి అనేటువంటి అడుగుతూ ఉన్నాం. ఎప్పటికైనా ఎంసీఏని ఇన్ఫ్లుయెన్స్ శ్రీనివాస్ గారి దగ్గరికి అంటే లెక్కే లేదు, ఆయన లెక్క చేయటం లేదు వీళ్ళని. మరి ఇంత దారుణమైన పరిస్థితుల్లో 2015-16 విద్యా సంవత్సరాన్ని కోల్పోయి ఈరోజుకి 3 సంవత్సరాలు అవుతుంది. 3 విద్యా సంవత్సరాలు కోల్పోయి మీరు అటు ఏ కోర్సుల్లో చేరకుండా, ఎటు చేరుకోకుండా ఒక మధ్యస్థ స్థితిలో వాళ్ళను ఉంచేసి ప్రభుత్వం ఆడుకుంటుంది అనేది మా అభిప్రాయం. దానికి గాను ఈ రోజున రౌండ్ టేబుల్ సమావేశం అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు శంకర్ గారు కానీ, కాశీనాథ్ గారు కానీ, మన రామారావు గారు కానీ, అట్లాగే మా పార్టీకి సంబంధించిన గురునాథన్ గారు, రాజేశ్వరరావు గారు, మన పద్మశ్రీ గారు, ధనేకుల మురళి గారు అనేక మందితో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా దీనికి ఒక అంతిమం అనేది కార్యక్రమాన్ని తీసుకోవడానికే మరి రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్దలందరి అభిప్రాయం కూడా తీసుకుని దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యని పార్లమెంటులో ప్రస్తావిస్తే దెబ్బనిచ్చి ఈ సమస్య పరిష్కారం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ అలాగే ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలన్నీ కూడా ఇటు పెద్దల సభలో, రాజ్యసభలో, పార్లమెంటులో ప్రస్తావిస్తే దెబ్బనిచ్చి ప్రాథమిక కళాశాల విద్యార్థులకు న్యాయం జరగదనేటువంటిది సిపిఐగా మేము ప్రగాఢంగా అభిప్రాయపడుతున్నాం. అలాగే మేము ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ నాయకత్వం వలీవుల్లా ఖాద్రి అలాగే కన్హయ్య కుమార్ దృష్టికి కూడా తీసుకువెళ్ళి కన్హయ్య కుమార్ని కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. వారి న్యాయమైనటువంటి సమస్య, వారి యొక్క భవిష్యత్తు అంధకారం. వీళ్ళని నెక్స్ట్ ఇయర్ ఒకవేళ చేర్పించేటట్టు ఉంటే 99 కాలేజ్ మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ నష్టపోతూ ఉన్నారో వాళ్ళని మళ్ళీ తీసుకోవాలని ఉంటే వాళ్ళ నీట్ ఎలిజిబుల్ ఏ రకంగా చేయాలనేది ఒక నామ్స్లో ఒక నామ్ తయారు చేయండి. దెన్ అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో మీ యొక్క మెడికల్ మేనేజ్మెంటే కనుక మీ మేనేజ్మెంట్తో మాట్లాడి సీట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసి అలొకేషన్ చేసి ఒక అగ్రిమెంట్ పత్రం మీద స్టూడెంట్స్ని, పేరెంట్స్ని అందరినీ కూర్చోబెట్టి మీ అవసరంలా మీదో ఇక్కడ స్వార్థంగా మీరు ఇక్కడ కూర్చొని రావాల్సిన అవసరం లేదు. మీరు కూర్చొని పిల్లలకు న్యాయం చేయండి. ఈ సొల్యూషన్ రాకపోతే మాత్రం, మెడికల్ కాలేజ్ పిల్లలకి అన్యాయం జరిగితే మాత్రం మేము ఢిల్లీ లెవెల్లోనే మా అఖిలపక్ష పార్టీ లీడర్స్ అందరూ కూడా ఎంసే ముందు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన నిరవధిక దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. కార్మికుల దీక్షలకు సిపిఐ, సిపిఎంలు మద్దతు పలికాయి. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 24,000 కాంట్రాక్టు కార్మికులను తక్షణమే పర్మనెంట్ చేయాలని కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల సంఘ నాయకులు బాలకాశీ డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం పలుమార్లు ఆందోళన చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తమ సమస్యలు పరిష్కారం చేయకుంటే సమ్మెలోకి దిగుతామని హెచ్చరించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు మరోసారి ఆందోళనకు దిగారు. ధర్నా చౌక్లో విద్యుత్ కార్మికులు చేపట్టిన నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం సమాన పనికి సమాన వేతనం కల్పించాల్సి ఉన్న ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము ఉద్యమాన్ని చేపట్టామని విద్యుత్ కార్మిక సంఘ నాయకులు వెల్లడించారు. ఈ నెల 24న విద్యుత్ సౌధ ముట్టడి చేపడుతున్నామని, 25 వరకు నిరవధిక నిరాహార దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కాంట్రాక్టు విద్యుత్ కార్మికులు డిమాండ్ చేస్తున్న కోరికలను తక్షణమే పరిష్కరించాలని వామపక్ష నేతలు కోరారు. సేవలతోనే ఇది నడుస్తూ ఉంది. 24,000 మంది మన రాష్ట్రంలో
ఈ కాంట్రాక్ట్ లేబరు విద్యుత్ రంగంలో పనిచేస్తున్నారు, వాళ్ళకి వేతనాలు పెంచుతామని, వాళ్ళ సర్వీసులన్నీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కమిటీల పేరుతో మంత్రివర్గ సబ్ కమిటీలు అనేటువంటి పేరుతో 3 సంవత్సరాలు కాలయాపం చేసి ఈరోజు మొత్తం విద్యుత్ కార్మికుల్ని దగా చేయడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం పూనుకుంటా ఉంది. మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికైనా మించిపోయింది లేదు. విద్యుత్ కార్మికుల యొక్క కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సర్వీసులు అన్నింటిని కూడా వెంటనే రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళ వేతనాలు పెంచాలి, చేసిన వాగ్దానం అమలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంటే ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి తెలంగాణలో ఏ రకంగా అయితే ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ పెద్ద ఎత్తున ప్రజలకు విద్యుత్ను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నది ఈ 24,000 మంది కార్మికులు. తెలంగాణలో అక్కడ పనిచేస్తున్న 22,000 మంది కార్మికులను వాళ్ళని కనీసం విలీనం చేసుకున్నారు, ఇక్కడ అది కూడా చేయలే. కాబట్టి ముందు నుంచి కూడా రెగ్యులర్ చేయమని చెప్పి పదే పదే పోరాటాలు చేసినా సరే ఈ ప్రభుత్వం స్పందించనందువల్ల ఇవాళ అఖిల ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకొని 5వ తేదీ నాడు 1,000,000 మంది కార్మికులతో ఇక్కడ ర్యాలీ కూడా నిర్వహించబోతూ ఉన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇప్పుడైనా సరే స్పందించాలని కోరుతూ ఉన్నాం. ఎవరైతే పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారో వారి సమస్యల పరిష్కారం విషయంలో చొరవ చూపుతున్న ప్రభుత్వం ఇవాళ స్కీమ్ వర్కర్సు, కాంట్రాక్ట్ లేబరు, అదేవిధంగా ఎవరైతే ఇవాళ అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారో వారి విషయంలో మాత్రం తీవ్రంగా నిర్లక్ష్య వైఖరిని ఈ ప్రభుత్వం ఇవాళ ప్రదర్శిస్తూ ఉంది. మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి చివరి దశగా తమ యొక్క వేతనాలని సుప్రీంకోర్టు నిర్దేశించినటువంటి సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం కోసం, అదేవిధంగా ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయమని చెప్పి చేస్తున్నటువంటి పోరాటానికి తుదిరూపం ఇవ్వడానికి ఈరోజున ఇక్కడ 3 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా తాత్సారం చేస్తూ ఉంది. విద్యుత్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు అనేక కష్ట నష్టాలకు ఓర్చి ఏళ్ల తరబడి వెట్టి చాకరి చేస్తూ ఉన్నారు. వాళ్ళని పర్మనెంట్ చేయాల్సినటువంటి బాధ్యత, వాళ్ళకి వేతనాలని సమానమైన వేతనాలని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే విద్యుత్ రంగం అనేటటువంటిది నకిలీ విత్తనాల వలన పంట నష్టపోయిన రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని కౌలు రైతు సంఘం అధ్యక్షులు రంగారావు మండిపడ్డారు. కల్తీ నారు ఇచ్చిన సంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన కౌలు రైతులకు తక్షణమే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. కల్తీ మిర్చి నారు వలన నష్టపోయిన కౌలు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రంగారావు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల అండదండలతో నర్సరీ యాజమాన్యం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. న్యాయం చేయాలంటూ ధర్నాలు చేసిన రైతులపై తప్పుడు కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి నకిలీ మిర్చి నారు వలన నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. పంట పోయిన నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి 91 నష్టపరిహారం ప్రకటించున్నారు. ప్రకటించి కూడా 6 నెలలు అవుతున్న ఇంతవరకు రైతులకి ఎటువంటి నష్టపరిహారం రాలేదు. దీని మీద న్యాయం కోసం పోరాడుతున్న రైతులకి 56 మంది మీద రైతుల మీద పోలీసు వారు అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఒక రైతు మీద 24 రోజులు జైల్లో పెట్టిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రులు మాది రైతు ప్రభుత్వం అని చెప్పని ఘనంగా చెప్పుకుంటూ ఉన్నారు. 11 నెలల పాటు రైతులకు జరిగిన అన్యాయం మీద పోరాడుతుంటే మాట్లాడుతుంటే పరిష్కరించకుండా రైతులను ఈ రోజున నష్టపెట్టే పరిస్థితి ఉంది. మరోపక్క అధికార పార్టీ వాళ్ళు, ప్రధాన పక్ష పార్టీ వాళ్ళు ఇద్దరూ ఏకమయ్యి రైతులకు న్యాయం చేయడంలో చాలా మేనమేషాలు ఎక్కేస్తున్నారు.
చివరికి జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కూడా ఆదేశాలు ఇచ్చినా సరే ఈ నర్సరీ వాళ్ళు విత్తనం వాళ్ళు కనీసం ఖాతరు చేసే పరిస్థితి లేకుండా పోయింది. అందుకని ఈ రోజున అసెంబ్లీకి నడుచుకుంటే వెళ్ళాలని చెప్పని పెనుగోలు రైతులు వలసపల్లి రైతులు భావించారు. ఇప్పటికైనా సరే శాసన మండలిలో శాసనసభలో ఇంతవరకు దాన్ని తేల్చలా, దాని మీద ఇంతకుముందు కూడా అసెంబ్లీ సందర్భంలో చెల అసెంబ్లీ వచ్చి ఇక్కడ దాకా రావడం జరిగింది. ఆ సందర్భంలో మళ్ళా కలెక్టర్ గారు ఏం చేశారంటే ఇప్పటికైనా సరే రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు జరిపోయినా సరే నర్సరీలోనే అరెస్ట్ చేసి కేసులు పెట్టి అరెస్ట్ చేసినా సరే వాళ్ళ దగ్గర రాబట్టండి అని చెప్పని ఆదేశాలు కూడా ఇచ్చారు 2 నెలల క్రితం. అయితే కింద స్థాయి అధికారులు స్థానికంగా ఉండే అధికార పార్టీ నాయకులు ఆ నియోజకవర్గం ఇన్ఛార్జీతో సహా వీళ్ళు ఏం చేశారంటే కలెక్టర్ గారు ఇచ్చిన కాపీని తీసుకెళ్ళి ఎంఆర్ఓకి అధికారానికి ఇస్తే ఎంఆర్ఓకి ఇవ్వకుండా నేరుగా నర్సరీ వాళ్ళకి ఇస్తే నర్సరీ వాళ్ళు తీసుకెళ్ళి హైదరాబాద్ వెళ్ళి హైకోర్టులో సింగిల్ జడ్జి వచ్చిన సందర్భంలో బెంచ్కి వచ్చిన సందర్భంలో ఈ ఇది వీళ్ళు మా మీద ఇట్లా అక్రంగా పెట్టారు అని చెప్పని వాళ్ళు ఒక కాగితం పెడితే విచారణకి స్వీకరిస్తారు ఎక్కడైనా సరే విచారణ కొడకుండా మొత్తం కేసులు కొట్టేసింది. అసలు చరిత్రలో జరగలేదు కదా. అందుకని ఇంత అన్యాయం జరిగింది కాబట్టి రైతులకి ఇంత కష్టపడి పండించిన మొత్తం నష్టపోయిన రైతులకి ఇంత అన్యాయం నగ్నంగా జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో. చట్టాలు కూడా సరిగా లేవు, ఉన్న చట్టాలు కూడా అమలు చేయని సందర్భంలో మేము ఈరోజు సీఎం గారు చెప్పుకోవడానికి వచ్చాము. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించామన్న సీఎం చంద్రబాబు, ఇండియా రైస్ కాంక్లేవ్ 2017 కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. ఏడవ రోజుకు చేరుకున్న అసెంబ్లీ సమావేశాలు, సభ్యులు సంధించిన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన మంత్రులు. స్వయం వ్యాపార సంఘాలుగా సహాయక సంఘాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్ర బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వయం వ్యాపార సంఘాల పథకాన్ని ప్రారంభించిన సీఎం. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపడమే ప్రభుత్వ లక్ష్యం, మంత్రి నారాయణ. మహిళల సగటు ఆదాయాన్ని పెంచేందుకు మెప్మా సంస్థలను బలోపేతం చేస్తాం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.